సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రైట్, కానీ మీరు సీట్ల సర్దుబాటుతో పాటు అధికార షేరింగ్ అనేది అంటే పవర్ షేరింగ్ అనేటువంటి మెలిక కూడా పెడుతున్నారు. ఇది సాధ్యమయ్యేదైనా ప్రాక్టికల్గా, ఎందుకంటే పెద్ద పార్టీగా లేదంటే ఎక్కువ అనుభవం ఉన్న పార్టీగా తెలుగుదేశం ఒకవైపు, జనసేన పార్టీ ఇంకోవైపు, ఈ క్రమంలో పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఇచ్చే ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కామన్ సెన్స్ ఉంది. నేను పరిపాలనలో అనుభవం ఉన్న మనిషిగా చెప్తున్నాను, నేను ఒక ముఖ్యమంత్రి పదవి చేయడం పెద్ద కష్టమైన విషయమే కాదు. టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ని చక్కటి అనుభవం ఉన్న ఆఫీసర్స్ పక్కన పెట్టుకుంటే ఓన్లీ పాలసీ డెసిషన్స్ అన్ని మాత్రమే ముఖ్యమంత్రి చేసుకుంటూ పోతా ఉంటే ఎగ్జిక్యూషన్ పెద్ద కష్టమైన విషయం కాదండి. అదేదో పెద్ద ముఖ్యమంత్రి అంటే ఏదో పెద్ద అనుభవం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదంతా నాకున్న అనుభవాన్ని బట్టి అది అంత అవసరమైన విషయం కాదు. కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి అయినా ఈ మధ్య 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ పెట్టి మరి రాజకీయాల్లో తిరుగుతున్నాడు, మనుషుల్లో తిరుగుతున్నాడు, వివిధ సమస్యల్ని ఆయన అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి అది పెద్ద కష్టం ముఖ్యమంత్రి పదవి చేయటం అని అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈవేళ కాపులకి రాజ్యాధికారం దక్కాలనేటువంటి ఒక ఆశయం, ఒక పాలసీ మీదే ఈవేళ కాపులకి 180 మంది 90 మంది ఈవేళ పవన్ కళ్యాణ్ అధికారులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేద్దామని ఉద్దేశం కాదు, కాపులకి రాజ్యాధికారం తెచ్చుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే ధ్యేయంతో ఈవేళ అంతా ఉన్నారు. కాపులే కాదు, కాపులతో యంగ్స్టర్స్, మహిళలు, మిగతా కులాల్లో కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి యొక్క ధ్యేయం ఏంటంటే వాళ్ళకి ఈ రాష్ట్రం యొక్క పరిపాలనలో ఒక మార్పు తీసుకురావాలి. మార్పు అంటే ఏ విధమైన మార్పు అంటే నీతివంతమైన పరిపాలన తీసుకురావాలి. నీతివంతమైన పరిపాలన తీసుకురావాలంటే ఇప్పుడు పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, గతంలో పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చెప్పుకోదగ్గ నీతివంతులు ఈవేళ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. కాబట్టి ప్రజలు కోరుకున్నది నీతివంతమైన పరిపాలన. ఆ పరిపాలన ఒక పవన్ కళ్యాణ్ ఇవ్వగలుగుతాడు అనేటువంటిది ఈవేళ ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఈవేళ పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. అంటే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఎందుకు ఇతర యొక్క ఇది తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి దాంట్లో ఆయన కొంచెం సీనియర్ కాబట్టి అందుకని 2.5 ఇయర్స్ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయించి తర్వాత 2.5 ఇయర్స్ అయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటిది ఇవాళ జనసైనికుల యొక్క దృఢం అనే అభిప్రాయం. ఆయనకి ఏమాత్రం గండికొచ్చినా ఈ కూటమి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, అది నేను హెచ్చరిస్తున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు ఈ మైత్రి కొనసాగాలి అనేటువంటి దృష్టిలో మాట్లాడారు. మీరు చెప్పేది పవర్ షేరింగ్తోనే మొత్తం లింకప్ అయింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి అంశమేనా? 10 సంవత్సరాలు అంటే ఈ 2 పార్టీలు కలిసి ప్రయాణం చేయాలని, అంటే 10 సంవత్సరాలు తీసుకెళ్ళి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి కట్టబెట్టడం కాదు. ఎందుకంటే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఏర్పడితే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ సరిగ్గా కాకపోతే తెలుగుదేశంకి అయినట్టు ఒక్కళ్ళు తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కూటమంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇది జగం ఎదిగినటువంటి సత్యం. కానీ ఒకటి అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే చెబుతున్నటువంటి మాట, సీఎం అని నినాదాలు చేయించుకొని ఇప్పుడు గంపగుత్తగా కాపులందరినీ కూడా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేస్తున్నారు. మంత్రులే నేరుగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నిన్న ఇవాళ కూడా ఆయన ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉద్దేశపూరితంగా కాపుల గొంతు కోసేటువంటి ప్రక్రియ అవసరం లేకపోయినా కానీ ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు కాబట్టి దానివల్లనే అసలు నష్టం జరుగుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు దీనికి మీరు?
పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఏనాడు కూడా ఈ రోజు వరకు డిక్లేర్ చేయలే. ఆయన చేయలేదా కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నాడా? మరొకటి అన్నాడు ఆయన. నేను అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఏమాత్రం అభ్యర్థన కూడా లేదన్నాడు. అందుకని అది కూడా ముఖ్యమంత్రి పదవాలి. ఈనాడు మనం దేశం చేసుకోదలుచుకోలేదు, ఎలక్షన్ అయిన తర్వాత మేము నిర్ణయం చేసుకోదలుచుకున్నాం. అంతేకాని తన ముఖ్యమంత్రి పదంలో వాటా నాకు లేదు అనే మాట పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు రాలా. అలాంటప్పుడు ఎందుకు సందేహపడతారు? అది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఆ మాట్లాడే మాట దీంట్లో ఏదో రకంగా తీరుకు తీసుకొద్దాం, కాపులో డివిజన్ తీసుకొద్దాం, అది ఆ విధంగా లాభపడదామని చెప్పేసి తాను అనుకుంటున్న మాటే. కానీ దాంట్లో ఏమాత్రం కూడా సత్యం లేదండి. గ్యారంటీగా వాటా వస్తుంది. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి 2 నెలలు 3 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అవుతే తర్వాత 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇది సత్యం. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన నష్టం లేదండి. ఇంకో విషయం, కాపుల్ని మోసం చేశారు అంటున్నారు, అట్ ద సేమ్ టైం వంగవీటి మోహన్ రంగా గారి హత్యని పదే పదే ప్రస్తావిస్తున్నారు. 35 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆనాటి నేరస్తులతో ఈరోజు చేతులు కలిపారు కాబట్టి కాపు ద్రోహులు వీడంతా అనేటువంటి మాట చెప్తున్నారు. దీన్ని మీరు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా రాశారు, రంగాగారి అత్యోదంతం గురించి మీ పుస్తకంలో కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అది ఏనాడో జరిగిన విషయం. ఈవేళ మోహన్ రంగయ్య కొడుకు రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆ కుటుంబానికి లేనటువంటి విషయం మనందరికీ ఎందుకండి? నాకేం అవసరం లేదు, ఎందుకు అవసరం మనకి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా ఏమంటే, నేను పుస్తకంలో రాసిన మాట వాస్తవమే, అయితే పుస్తకంలో ఏం రాశానంటే ఇది ఎవరో చెప్తే విన్నాను, దాంట్లో ఉండే నిజాయితీలు ఆ దేవుడికే ఎదుర్కొని రాశాను. అది కూడా చూడండి ఒకసారి. అంటే దాంట్లో విన్న విషయం కరెక్టా కావాలని దేవుడికే తెలుసు రాశాను. అందుకని అది ఖచ్చితంగా నిజమని మాత్రం నేను రాయరా. అందుకని ఈవేళ చంద్రబాబు మీద అపవాదు, అది అపవాదు మాత్రమే ఎందుకు అనుకోకూడదండి, అది నిజమేనని ఎందుకు అనుకోవాలి? అది కూడా ఆలోచించాలి కదా మనం. కానీ అంటే ఒకటి, మీరు అన్నట్టుగా రాధాగారు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు, అలానే దేవినేని ఫ్యామిలీ వారసుడు అవినాష్ ఏమో వైసీపీలో ఉన్నారు. ఎమోషనల్గా అది మీరు చెప్పిన పాయింట్ కనెక్ట్ అయినా అవ్వకపోయినా కానీ కాపులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి రంగాగారి విషయంలో, ముఖ్యంగా ఈ విషయంలో ఒక సెంటిమెంట్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని బట్టి. మరి ఇది ఓటింగ్ పరంగా కాపు ఓట్లు పోలరైజ్ అవ్వడానికి ఆటంకం అయ్యేటువంటి అవకాశం లేదంటారా? ఆ రోజున రంగాగారి మద్ద కేసులో మొదటి ముద్ద అయినటువంటి నెహ్రూ ఆయన ఎవరు శిష్యుడండి? ఆయన రాజశేఖర రెడ్డి గారు శిష్యుడు కదా. రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి కుటుంబదేవా, దానికి కారణం లేదు కదా. అలాగే ఆ రోజున సిరీస్ తొప్పరాజు గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విజయవాడ నాయకుడు, ఆయన కూడా మరి ఆ కాంట్రవర్సీలో ఉన్నాడు కదా. ఆయన కూడా రంగా చచ్చిపోవడానికి ఒక కారణం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తెలుగుదేశాన్ని ముద్దాయి చేయాలండి, కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకు కలపకూడదు దాంట్లో? ఇవన్నీ కూడా దత్తులకెళ్ళి మాట్లాడటం మొదలు పెడితే దీనికి అనేక రూపాలు పెట్టుకుంటాయి. కాబట్టి ఎప్పుడో జరిగిన విషయం గురించి ఇప్పుడు మళ్ళీ ఆలోచించి దాని గురించి ఆ సెంటిమెంట్ అంతా పూర్తి తీసుకురావాలి కదా. ఆ ప్రయత్నం వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాత్రమే కానీ మరొకటి మాత్రం కాదని చెప్పేసి అనుకుంటున్నాను.